ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతిలో ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా వైఎస్ఆర్ ఆసరా పథకంపై చర్చించనున్నారు. 4 ఏళ్లలో 27,000 కోట్లకు పైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ది పొందనున్నారు. అలాగే నూతన పారిశ్రామిక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషక పథకంపై చర్చించనున్నారు. అలాగే సెప్టెంబర్ 5న ఇచ్చే వైఎస్ఆర్ విద్యాకానుకకు ఆమోదం తెలపనున్నారు. అలాగే పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో 23 అంశాలను అజెండాగా చేర్చారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణరావు రాజ్యసభకు ఎన్నిక కావడంతో మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానంలో సిహెచ్ వేణుగోపాలకృష్ణ, సిదిరి అప్పలరాజు మంత్రివర్గంలో చేరారు. ఈ ఇద్దరికి ఇది తొలి కేబినెట్ సమావేశం. రాష్ట్రంలో తాజా పరిణామాలపై మంత్రివర్గం చర్చించనుంది.